ప్రథమ దేవుడు ఆ మహాగణపతి పండుగ వినాయక చవితి ఉత్సవాలను ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ప్రకటించారు. బుధవారం విశాఖలోని 12వ నెహ్రూ నగర్ లో జనసేన యూత్ కంచర్ల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరి నాట పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ వినాయక చవితి మహోత్సవాలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడూ చేపట్టినట్టుగా ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పందిళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రథమ దేవుడు వినాయకుడు దీవెన్లు విశాఖవాసులతో పాటు రాష్ట్ర ప్రజలపై కూడా పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకుని వినాయక పందిళ్లు ఏర్పాటు చేయాలని కంచర్ల యూత్ ప్రెసిడెంట్ సుధీర్ ఆదేశించారు. స్వామి ఉత్సవాలను ఘనంగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కావాల్సిన అనుమతులు, విద్యుత్ అలంకరణలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. వినాయక పందిళ్లు కొనసాగిన రోజులు ధూప దీప నైవేద్యాలతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా భక్తులకు వితరణ చేసేందుకు వీలుగా అన్ని దగ్గరుండి చూసుకోవాలని సుదేవి కోరారు. ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రథమ దేవుని పండుగ ఉత్సవం పెద్ద సంబరంలో చేయడానికి యువకులు, ట్రస్ట్ సభ్యులు, జనసేన యూత్ కూడా అధిక సంఖ్యలో రావాలని కోరారు. అంతకుముందు పందిరి నాట కోసం ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. సినిమా హీరో ఉపేంద్రను చూడటానికి ఆ ప్రాంతానికి అధిక సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. అనంతరం హీరో ఉపేంద్రను యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. మనమే నమస్కారం.